హాయ్ అండి వెల్కమ్ టు రజాస్ కిచెన్ ఈరోజు నేను ఒక కొత్త వంటకంతో మీ ముందు మళ్ళీ వచ్చేసానండి ఈరోజు మష్రూమ్ కర్రీని సింపుల్గా మనం తక్కువ మసాలాలు ఉపయోగించి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి సాధారణంగా ఎక్కువ మసాలాలు ఎక్కువ మసాలా వేసి మనం వండుతూ ఉంటాం కదా అలా కాకుండా తక్కువ మసాలాలు వేసి ఇటు ఎంతో సింపుల్గా త్వరగా అయిపోయే ఇంతో టేస్టీగా ఉండేటువంటి మష్రూమ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మరి ముందుగా మనం ఒక కడాయి అండి కడాయి పెట్టుకొని దాంట్లో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని నేను మష్రూమ్ని ఒక ప్యాకెట్ ఈ మష్రూమ్స్ ఒక ప్యాకెట్ వస్తాయి కదండీ ఒక డబ్బాలో ఆ మష్రూమ్ ఒక డబ్బా తీసుకున్నానండి వాటన్నిటిని ఒక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇవి చిన్న చిన్న కట్ చేసుకొని వీటన్నిటిని ముందు ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలండి లైట్గా ఎక్కువసేపు కాదు ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా ఫ్రై చేసుకుందాం ఈ మష్రూమ్ కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుంది దాంట్లో నుంచి చూసారు కదా ఒక ఫైవ్ మినిట్స్ అలా వేపున తర్వాత చూసారు కదా దాంట్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అయిపోయాక దీన్ని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం మళ్ళీ అదే కడాయిలో ఒక పెద్ద ఆనియన్ ఆనియన్ అండి దాన్ని కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను దాంట్లోని ఒక ఐదు నుంచి ఆరు పచ్చిమిరపకాయలు ఒక రెండు పెద్ద టమాటాలు ఒక ఎనిమిది బా జీడిపప్పు వేసుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకుందాం దాంట్లోని ఒక కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఈ టమాటాలు ఆనియన్స్ కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్కి దాదాపు ఆనియన్స్ టమాటాస్ అన్నీ ఫ్రై అయిపోతాయండి మెత్తబడిపోతాయి చూశారు కదా ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకుందామండి ఒక పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఈ టమాటోస్ ఆనియన్స్ ఉన్నాయి కదండి వీటిని మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి చూసారు కదా పేస్ట్ రెడీ అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు గ్యాస్ మీద మరొక కడాయి పెట్టుకొని దాంట్లో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచెం వేడాక దాంట్లోనే ఒక బిర్యానీ ఆకు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక చిన్న కొంచెం దాల్చిన చక్క వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి జీలకర్ర కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక పెద్ద ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకోవాలండి ఒక ఆనియన్ పెద్దది తీసు పెద్దది ఒక ఆనియన్ తీసుకొని చిన్నవైతే రెండు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై నూనెలో ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవి ఒక టూ మినిట్స్ ఎలా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఆనియన్స్ కొంచెం మెత్తగా మెత్తబడిపోయాయి దీంట్లోని ఒక టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇది కొంచెం పచ్చి పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఒక టూ మినిట్స్కే ఇది ఫ్రై వేగిపోతుంది చూసారు కదా ఆనియన్స్ దాదాపు వేగిపోయాయి దీంట్లో ఒకటి ఒక టేబుల్ స్పూన్ వరకు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఈ కారం ఈ పసుపు కారం అనేది ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ టమాటో ఆనియన్ పేస్ట్ ఉంది కదా ఇది యాడ్ చేసేసుకుందాం యాడ్ చేసుకొని బాగా ఒకసారి కలిపేసుకుందాం మొత్తం బాగా కల ఆయిల్లో కలిసిపోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ పసుపు కారం మొత్తం మిక్స్ అయ్యేలాగా మొత్తం బాగా కలవబెట్టుకోవాలి ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్నాక ఒక టూ మినిట్స్ వరకు దాన్ని ఒకలా ఫ్రై చేసుకోవాలండి తర్వాత దాంట్లో కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి యాడ్ చేసానండి ఈ ధనియాల పొడి వేసుకున్నాక ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా ఉంది మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం కొంచెం సరిపోతుందండి వాటరు ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకొని సరిపోతుంది వాటర్ వేసుకొని ఇలా ఒకసారి అంతటిని మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి మష్రూమ్స్ని ఈ మష్రూమ్ని యాడ్ చేసుకుందాం మష్రూమ్ని యాడ్ చేసుకొని ఈ మొత్తం పేస్టు ఈ మష్రూమ్స్ అవి మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఇలా అంతా ఒకసారి మిక్స్ అయ్యి మిక్స్ అయ్యి మిక్స్ చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ వరకు ఇలా ఉడికించుకుందాం ఒకసారి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూసారు కదా ఆయిల్ పైకి అలా పైన ఉంది అంటే దాదాపు ఉడికిపోయినట్లే ఫైనల్గా మనం కస్తూరి కసూరి మేతి కసూరి మేతిని యాడ్ చేసుకోవాలి ఇలా నలుపుకొని వేసుకోవాలండి కసూరి మేతిని అప్పుడే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ కసూరి మేతి వేసాక ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం కసూరి మేతి లేదనుకుంటే మీరు ఈ ప్లేస్లో కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవచ్చు ఈ టైంలోనే మేము సాల్ట్స్ ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోతే వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ వరకు ఇలా ఉడికించుకుందాం అంతే అండి దాదాపు రెడీ అయిపోయింది చూసారు కదా ఎంతో ఈజీగా టేస్టీగా సింపుల్గా అయిపోతుంది కదా తక్కువ మసాలాలను ఉపయోగించి మష్రూమ్ కర్రీని మనం మష్రూమ్ కర్రీని ఇంత సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇది మీకు వేడివేడిగా రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చపాతీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది మీరు నాన్ వెజ్ నాన్ వెజ్ బదులు అప్పుడప్పుడు ఇలా మష్రూమ్ కర్రీని ట్రై చేసి చూడండి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది చాలా బాగుంటుంది కూడా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్